थर्ड देखो सो वाटा जारी जब जारी चेयर इंद्र मन के वाटा जारी दिन सोल्यूशन एला अंत टाटा कंपनी वो टाटा कंपनी लिमिटेड वो इरवे वेल वाटर मूलधन तो रिजिस्टर चुना अद वाट इरवल एन भाई वेल इक्विटी वाटर विभजन कंपनी याबे वाटर प्रजा विधा चल जारी चे दरखास्त रूपये कैटाइन पै पद रूपये मिगता रूम सामान जारी चेयर वायदा पद्धति चल कंपनी डिसाइड अलगे कंपनी की नलब वेल वाटर दरखास्त अलगे नगद वसूल वसूल भाव की दी अवसर चिताभद्र राशि आवर्ती खाता तैयार है सो मुझे मन जनरल एंट्री चिताभद्री जनरल एंट्री आ जनरल एंट्री फस्टा सर थ्रू एक्के बैंक की वाटा आना जारी चेसाले बैंक खाता की जारी चेयर फस्ट चिताभद्र तैयार मुझे मन तैयार प्रतीदा जारी इपड़े फस्टेसर ईक्विटी वाटादार दरखास्त खाता मन बैंक खाता की मल्लु अंत बैंक खाता ईक्विटी दरखास्त खाता अभी फस्ट आ रूम लक्षल ने ईक्विटी दरखास्त की चैसे अंत एला रूम लक्षल नलब वेल ईक्विटी वाटर ओखटे ईद रूपये चुपन क्याल्युलेट नलब वेल इंटू ईद कड़ते मन की रूम लक्षल फस्ट बैंक खाता डेटू ईक्विटी वाटा मूलधन खाता मन फस्ट चिटाभद रास्ट दी एक्क मे बैंक खाता चसाब रेमेंटे अदेक्विटी वाटा दरखास्त खाता एक् मे ईक्विटी दरखास्त का ईक्विटी वाटा दरखास्त का टू ईक्विटी वाटा मूलधन का मल्च सो अंटे प्रती ट्रांजाक्षन फस्ट बैंक थ्रू बैंक द्वारा चूसकोवाले तरवा आ बैंक नीचे ईक्विटी वाटा मूलधन खाता की मल्चाले अंटे जनरल एंट्री तरह मन बैंक खाता तैयार चेयाले रेंडोदी ईक्विटी वाटा मूलधन खाता तैयार चेयाले जनरल एंट्री अंदर इंटरमीडिएट नीचे तेलिसिन स्थायी काबट्टी मन की डिग्री फस्ट इयर नेर्चुकुन्नाम काबट्टी इप्पुडु डिग्री सेकंड इयर नेर्चुकुन्नाम इप्पुडु फाइनल थर्ड इयर की वच्चाम थर्ड इयर अंटे फस्ट इयर सेकंड इयर थर्ड इयर तो पाटु इंटरमीडिएट लो कूडा उंटाई काबट्टी जनरल एंट्रीस मन ऑटोमेटिकगा रासुकुने कैपेसिटी उंटुंदि रेंडोदी మూడోదేంటంటే వాటా కేటాయింపు రెండే అయిపోయింది కాబట్టి అయిపోయింది మూడోదేంటి వాటా కేటాయింపు కేటాయింపు ఏంటి ఒక్కొక్కటి 40,000 ఈక్విటీ వాటాల్ని ఒక్కొక్కటి 10 రూపాయలు చొప్పున తీసుకోవడం జరిగింది అంటే ఈక్విటీ వాటా కేటాయింపు కదా డెటాటు ఈక్విటీ వాటా మూలధన ఖాతా ఇంకా మళ్ళీస్తాం అంటే 40,000 ఇంటూ 10 రూపాయలు చొప్పున 40,000 ఇంటూ 10 రూపాయలు చొప్పున సో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది 4 లక్షలు అయిపోయింది అయిపోయినప్పుడు ఆఫ్ చేశారు ओके नेक्स्ट ఈక్విటీ వాటా మదర్ పిలుపు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధన ఖాతా అంటే ప్రతిదాన్ని వాటా కేటాయింపుని వాటా దరఖాస్తుని అలాగే మొదటి పిలుపు చివరి పిలుపు ఇలా ఐదును మనం దేనికి మళ్ళించు ఖాతా తయారు చేస్తాం మొదటిది ఏంటంటే బ్యాంక్ ఖాతా ఏంటంటే సో ఈ బ్యాంక్ ఖాతాను మనం తయారు చేయాలి ఫస్ట్ ఏంటి ఈక్విటీ వాటా దరఖాస్తుని ఖాతా 2,00,000 రూపాయలని తీసుకున్నాం నెక్స్ట్ ఏంటి ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతాని తీసుకోవాలి మొదటి పిలుపు చివరి పిలుపు బ్యాంక్ ద్వారా జరిగింది కాబట్టి బ్యాంక్ ద్వారా మనం తీసుకోవాలి రెండోది ఏంటి సో ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతాను మొదట తీసుకున్నాం రెండోది ఏంటి ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేసాం ఇందాక చిట్టబద్దుల్లో చెప్పినట్టు 40,000 ఇంటూ 10 రూపాయలు అంటే 4,00,000 రూపాయలు సో నెక్స్ట్ ఏంటి ఈక్విటీ మూడోది ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా మొదటి పిలుపు ఖాతా అలాగే రెండోది టూ ఈక్విటీ వాటా రెండవ పిలుపు ఖాతా సో మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం మొదటి పిలుపు రెండవ పిలుపు అంటే సో మనకి ఈ వాటా కేటాయింపులో మిగిలిన దాన్ని మొదటి పిలుపుకి రెండవ పిలుపుకి పంచాలి సమానంగా పంచితే ఎంత వస్తుంది ఇది ఒక 2,00,000 ఇది ఒక 2,00,000 ఇవన్నీ ట్రూ బ్యాంక్ ద్వారా చేస్తాం అంటే ఏంటి వాటా దరఖాస్తు ఖాతా వాటా కేటాయింపు ఖాతా మొదటి పిలుపు చివరి పిలుపు ఈ మొదటి పిలుపు చివరి పిలుపు సమానంగా పంచుకున్నాడు కాబట్టి సమానంగా పంచడం జరిగింది సో ఒకవేళ దానికి రేషియో ఇస్తే రేషియో ప్రకారం పంచాలి ఇప్పుడు దీన్ని టోటల్ చేసేస్తే మనకి ఎంత వస్తుంది 10,00,000 అలాగే బై
తేల్చిన నిల్వ అని అదే 10 లక్షలు ఇక్కడ వేసుకోవాలి. క్లోజ్ చేసేస్తాం. నెక్స్ట్ ఇదే బ్యాంక్ ఖాతా తర్వాత మనం చేయవలసింది ఖాతా ఏంటంటే ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. ఏంటది ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. సో ఈ ఖాతాను కూడా మనం తయారు చేయాలి సేమ్ ఇదే ఫార్మేట్లో. ఇందాక ఎలాగైతే చేసామో సేమ్ దాని ప్రకారమే మనం ఇక్కడ కూడా చేసుకోవాలి. సో సేమ్ దీనికి మళ్ళీ ఎలాగే ఫార్మేట్ అయితే కొట్టామో దీనికి అలాంటి ఫార్మేటే కొట్టుకోవాలి. సో సేమ్ వివరాలు 3 మినిట్స్ క్లోజ్ చేసాం. రూపాయలు ఇందాక మనం బ్యాంక్ ఖాతా తయారు చేసాం. ఏంటి మొదటి వాటా దరఖాస్తుని చేసుకున్న దాన్ని వాటా కేటాయింపుని మొదటి పిలుపుని చివరి పిలుపుని బ్యాంక్ తయారు చేసాం. ఇప్పుడు అలాగే బ్యాంక్ ఖాతా ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని మనం ఇందాక జనరల్ ఎంట్రీస్లో చెప్పుకున్నట్టుగా ఎక్కడికి మళ్ళించాం ఈక్విటీ వాటా మూలధనం ఖాతాకి మళ్ళించాం. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఈక్విటీ వాటా మూలధనం ఖాతాకి మళ్ళించాలి. అక్కడే మనం రాసినట్టు ఎలా రాసుకున్నాం వాటా దరఖాస్తు వాటా ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డిటార్ టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా వాటా కేటాయింపు ఖాతా డిటార్ టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. అలాగే ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా డిటార్ టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా ఈక్విటీ వాటా రెండో పిలుపు ఖాతా డిటార్ టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. ఇలాగ ప్రతిదీ ఈక్విటీ వాటాకి మళ్ళించాం. సో ఆ మళ్ళించినవన్నీ ఇప్పుడు ఈక్విటీ వాటా ఖాతాలో అన్నీ 2 సైడ్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం ఆటోమేటిక్గా బై సైడ్ రాసుకోవచ్చు. ఎలాగా ఫస్ట్ది బై ఈక్విటీ వాటా దరఖాస్తుని ఖాతా. ఏంటది దరఖాస్తు ఖాతా ఎంత అదే 2 లక్షలు ఇక్కడ కూడా మనం అకౌంట్లో వేసుకుంటాం సేమ్. నెక్స్ట్ మళ్ళీ అలాగే బై ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా వాటా కేటాయింపు ఖాతా ఎంత 4 లాక్స్ 4 లాక్స్ ఇక్కడ వేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ అదే బై ఏంటది మొదటి పిలుపు అంటే ఈక్విటీ వాటా మొదటి పిలుపు ఖాతా ఎంత 2 లాక్స్. అలాగే బై ఈక్విటీ వాటా చివరి పిలుపు ఖాతా అదో 2 లాక్స్. మొత్తం టోటల్గా 10 లాక్స్. ఈ 10 లాక్స్నే ఇక బై సైడ్ బై టూ సైడ్ టూ తేల్చిన నిల్వ ఎంతది 10 లాక్స్ క్లోజ్ చేస్తాం. సో మనకి టాటా కంపెనీ వాడు ఇచ్చిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని ఫస్ట్ వాటా దరఖాస్తుని ఖాతాని వాటా కేటాయింపుని మొదటి పిలుపుని చివరి పిలుపుని ఇలా 4 దఫాలుగా తయారు చేసుకుని వాటికి చిట్టబద్దులు రాసుకుని అందులో ఇంపార్టెంట్ రెండు జనరల్ ఎంట్రీస్, ఒకటి బ్యాంక్ ఖాతా, రెండోది ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. ఇలా ఖాతాలు చేయడం వల్ల మనకి యాన్యువల్లో ఎన్ని మార్క్స్ ఇస్తారంటే దీనికి 15 మార్క్స్ ఇస్తారు. ఇది అంటే వాటా జారీలు జబ్తుకు సంబంధించిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని వాటా ఖాతాని తయారు చేయడం జరిగింది. సో ఈ విధంగా మనం తయారు చేసుకోవాలి. ఓకే.